ప్రభునందు ప్రిలారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు. ఒక చిన్న సమాచారం మీకు ఇవ్వడానికి ప్రేరేపించబడి ఈ వీడియో మాట్లాడటం జరుగుతుంది. సామెతల గ్రంథంలో దేవుడు చాలా అద్భుతమైన విలువైన మాటలు రాయించాడు. వాటిలో ఒకటి సామెతల గ్రంథం 22:3 బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. ఇదే మాట సామెతల గ్రంథంలోనే 27:12 కూడా ఉంది. బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానము లేనివారు యోచింపక ఆపదలో పడుదురు. ఒకే మాటని 2 రాయించాల్సిన అవసరం లేదు. మళ్ళీ అందులో ఆ మాటల్లో ఏమన్నా వ్యత్యాసం అన్నా ఉంటే ఆ మార్పు ఉంది కదా అని అనుకోవచ్చు. కానీ దేవుడు ఒకే మాటని ఒకే విధంగా ఒకే పద్ధతిలో 2 రాయించాడు. సామెతల గ్రంథం 22:3 పలికించిన అదే మాట 27:12 కూడా దేవుడు 2 ఈ మాటను ప్రస్తావించడం జరిగింది. ఎప్పుడైనా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో 2 ఒక వచనం ప్రస్తావించబడింది అంటే మ్యాటర్ సీరియస్ అని అర్థం. దాన్ని ఖచ్చితంగా మనం పరిగణలో తీసుకొని ఆ మాటను బట్టి మనం ఆలోచన చేయాలని అర్థం. మనం గత 3 పెద్ద సమస్యను ఎదుర్కొంటూ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా. అదేంటంటే ఈ కరోనా సమస్య. ఈ 2 గడిచిపోయింది, ప్రశాంతంగా ఉందంటే ఇప్పుడు 3 ప్రారంభమైంది. దేశమంతటా మరి దీని గురించినటువంటి వార్తలు భయంకరంగా ప్రకటించబడతా ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకున్న విషయం ఏంటంటే, బైబిల్లో ఈ మాట ఎందుకు దేవుడు పలికించాడంటే, ఆయన రాకడకు ముందు అనుమతించబడేటువంటి సంభవాల్లో తెగుళ్ళు కూడా ఒకటి కనుక, ప్రజెంటు మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి గత 3 చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ తెగులు వల్ల చాలామంది తమ కుటుంబ సభ్యుల్ని కోల్పోయారు. అది భయం వల్ల కానీ, లేకపోతే తెగులు తీవ్రత వల్ల కానీ, ఇంతకు ముందే వారికి వేరే బలహీనతలు ఉండి దానికి తోడు ఇది కూడా తోడవటం ద్వారా బలహీనపడి దెబ్బతింటాం కానీ, మొత్తం మీద చాలామంది ఈ తెగులు వల్ల ఈ 2-3 చాలామంది ప్రాణాలు కోల్పోయారు. చాలామంది తమ కుటుంబ సభ్యుల్ని లాస్ అయ్యారు, కోల్పోయారు. కొంతమంది తమ ఆస్తులు అమ్ముకుని అప్పులు పాలయ్యారు, హాస్పిటల్కి డబ్బులు పెట్టి. కొంతమంది హాస్పిటల్లో డబ్బులు పెట్టినా కూడా తమ వారిని బ్రతికించుకోలేకపోయారు. కొంతమంది తమకున్నదంతా పెట్టి బ్రతికించుకున్నారు, లక్షల రూపాయలు. ఈ 2 కాకుండా దీని వలన ఈ 2-3 చాలామందికి ఉపాధి కోల్పోయిన పరిస్థితి ఏర్పడింది. సరైన జీవనోపాధి లేదు. 2, వ్యాపారాలు లేవు. ఈ 2 లేకపోతే చాలా వరకు మన దేశానికి, రాష్ట్రానికి నష్టం. ముఖ్యంగా మన తెలుగు 2 మిగిలిన రాష్ట్రాలతో పోల్చుకుంటే మన ఆంధ్ర, తెలంగాణలో చాలా వరకు కేసులు తక్కువగా ఉన్నట్టే ప్రస్తుతం. ఇప్పుడు ఏముందిలే అని మనం దీన్ని నిర్లక్ష్యం చేస్తే ఈ 2-3 ఇంకా వ్యాప్తి ఎక్కువైపోయి మళ్ళీ మొదటికి వచ్చేటువంటి పరిస్థితి దాదాపు కనబడుతుంది. అందుకని ఈ దేవుని బిడ్డల్లో నన్ను ప్రేమించి, నన్ను గౌరవించి అనుసరించేటువంటి బిడ్డలందరికీ కూడా ప్రేమపూర్వక హెచ్చరిక ఇవ్వాలనే నేను ఈ వీడియో మాట్లాడుతున్నాను. ఎందుకంటే మనకి భౌతికంగా ఎన్ని నష్టాలు కలిగినా అది పెద్ద సమస్య అనిపించదు. కానీ దేవునితో మనకి ఉన్నటువంటి అద్భుతమైన అనుబంధం, దేవుని సన్నిధిలో గడిపేటువంటి అనుభవం అనేది ఈ తెగులు వల్ల మనకు దూరం అయిపోయింది. గత 2 కొన్ని నెలలు మనం దేవుని సన్నిధికి దూరం అయిపోయాం. మళ్ళీ ఇప్పుడు మళ్ళీ మొదలుపెట్టారు. గడిచిన 2 మార్చి నుంచి స్టార్ట్ అయితే ఇప్పుడు జనవరి నుంచే మొదలైంది. కనుక మనం చేయాల్సిన పని ఏంటంటే, ఏం లేదు, దీని విషయంలో మనందరం ఒక తీవ్రమైన నిర్ణయాన్ని తీసుకొని మిగిలిన సమాజం వాళ్ళు ఎంతవరకు జాగ్రత్తలు తీసుకుంటారో
అది వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. దేవుని ఎరిగిన వాళ్ళంగా, దేవుని ప్రేమించే వాళ్ళంగా, దేవుని యందు భయభక్తులు నిలిపిన వాళ్ళంగా, దేవుని సన్నిధిని అపేక్షించే వాళ్ళంగా మనం ఖచ్చితంగా దీని విషయంలో జాగ్రత్త తీసుకుందాం. మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే మాస్క్. ఇంతవరకు నేను ఈ విషయాలను గురించి ప్రస్తావించలేదు, ఇప్పుడు స్పష్టంగా నేను చెప్తున్నాను. దీని గురించి అచ్చంగా ఒక వీడియోనే మాట్లాడుతున్నాను. ఏంటంటే ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో చాలా కేసులు తక్కువ ఉన్నాయి. నిన్నటి వార్తల్లో వింటే 800 అన్నారు. తెలంగాణలో అయితే అది 1000 సంఖ్యలో ఉంది. అయినా తెలంగాణలో, ఆంధ్రాలో రెండింటిలో కూడా రాకపోకలు, అనుబంధాలు ఉన్నాయి. కనుక ఇది తీవ్ర స్థాయిలోకి వెళ్ళక మునిపే మనందరం కూడా, పెద్దలు అంటారు కదా, యుద్ధ ప్రాతిపదికన నిర్ణయాలు తీసుకున్నారు, మంచి ఆలోచన చేశారని, మనం ఖచ్చితంగా దీన్ని మనం పాటిద్దాం, మాస్క్ని ధరిద్దాం. నేనైతే ఇప్పటి నుంచి నేను మాస్క్ పెట్టుకోవడానికి నిర్ణయించుకున్నాను. అంటే అంతకుముందు పెట్టుకోలేదు అంటారేమో, అంతకుముందు పెట్టుకున్నాను కానీ ఈ మధ్యకాలంలో కొన్ని నెలలుగా దాని తీవ్రత అంతగా లేదు కాబట్టి నిర్లక్ష్యం చేశాను. అయితే ఇప్పుడు నిర్ణయించుకున్నాను. నన్ను ప్రేమించి అనుసరించేటువంటి బిడ్డలందరూ కూడా దయచేసి ఈ మ్యాటర్ సీరియస్ తీసుకోండి. ఎందుకంటే ఇది మన రాష్ట్రంలో దేవుని దయ వల్ల చాలా తక్కువ ఉంది. మనం ఈ టైంలోనే జాగ్రత్తలు తీసుకొని దీని వ్యాప్తిని కానీ అడ్డుకోగలిగితే మనకి లాక్డౌన్లు ఉండవు, ఎలాంటి గొడవలు ఉండవు, ఈ ఆర్థికపరమైన ఇబ్బందులు ఉండవు, పనిపాట్లు ఆగిపోయే పరిస్థితులు ఉండవు, వ్యాపార నష్టాలు ఉండవు, ఉపాధులకు కరువయ్యే ఏర్పాటు ఉండదు, కుటుంబీకుల్ని పోగొట్టుకునే అవసరం ఉండదు, ఆర్థికంగా లక్షల లక్షల డబ్బులు పోగొట్టుకునే అవసరం ఉండదు, హాస్పిటల్లో మ్రగ్గే అవసరం ఉండదు, అన్ని విషయాల్లో క్షేమంగా ఉంటాం. కనుక నా మాట విని ఆ శానిటైజర్ అది జాగ్రత్తగా యూజ్ చేసుకుంటా, ఈ మాస్క్ను తప్పకుండా ధరిస్తూ, ప్రభుత్వం వారు ఏవైతే వైద్య సంబంధమైనటువంటి ఏర్పాట్లు చేశారో వాటిని స్వీకరిస్తూ, ఎవరికి వాళ్ళు దేవుని బిడ్డలైన వాళ్ళందరికీ ప్రేమతో చెప్తున్నాను, ఎవరికి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోండి. ఎందుకంటే మనం పూనుకొని 10,000 మైళ్ళైనా ఒక అడుగుతో ప్రారంభమైందన్నట్టు, మనం పూనుకొని ఒక బాధ్యతగా దాదాపు ప్రత్యక్షంగా పరోక్షంగా నన్ను ప్రేమించి వెంబడించే వాళ్ళు అనేక మంది ఉన్నారు. కనుక మనందరం కలిసి ఒక తీర్మానంలాగా దీన్ని చేసినప్పుడు మిగిలిన వాళ్ళు కూడా చైతన్యం పొందుతారు, అందరూ కూడా జాగ్రత్తలు తీసుకుంటారు. ఎవరికి వాళ్ళు దీని గురించి మాట్లాడి దీని వ్యాప్తిని మనమే అడ్డుకోవాలి, దీని గురించి మనమే ఒక తీవ్రమైన నిర్ణయం చేయాలి. మనం జాగ్రత్తలు తీసుకొని దీని వ్యాప్తిని అరికట్టి దేవుని పని ముందుకు వెళ్ళడానికి, అలాగే సహజీవనం, సామాన్య జీవనం, మనుషులు బీదలైన వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో మనతో సహజీవనం చేసేవాళ్ళు, వాళ్ళు ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా అన్ని విధాల ప్రజలు క్షేమంగా ఉండినట్లు, మన రాష్ట్రాలు, మన దేశం క్షేమంగా ఉండినట్లు మనందరం కూడా ఈ జాగ్రత్తలు పాటించాలని, మనం జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు ఇతరులకు కూడా దాని గురించి మనం సమాచారం ఇద్దాం. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగలో ఉంది, ఇప్పుడు ఏముందిలేని వదిలేసి తిరిగామనుకో ఖచ్చితంగా మొత్తం మళ్ళీ మొదటికి వచ్చింది, అన్నీ బ్రేక్ అయిపోతాయి. మన ఆర్థికపరమైన విషయాలే కదా, ఆత్మీయతలో కూడా మనం ఇబ్బంది పడతాం. ఆ పరిస్థితి మన కలగకుండానట్లు, ఆ ఇబ్బందికరమైన పరిస్థితుల్లోకి వెళ్లకుండానట్లు మనం జాగ్రత్త పడదాం. ఇది ఇప్పుడు నేను ఇప్పుడే పెట్టేసుకుంటున్నాను. ఎందుకంటే నేను మీకు చెప్తున్నాను, చూపించాలి కాబట్టి ఇక నేను స్టార్ట్ చేస్తున్నాను. మాస్క్ పెట్టుకుంటాను నేను. ఎందుకంటే తెగులుకు భయపడి కాదు, తెగులు వ్యాప్తికి అడ్డుకట్ట వేయాలని, తెగులు వ్యాప్తిని నిరోధించాలి. ఎందుకంటే ఇది వచ్చి ప్రాణాలతో పాటు జనజీవన స్రవంతిని మొత్తాన్ని కూడా గందరగోళం చేసి పెడుతుంది. అన్నిటికంటే భయంకరంగా ముందు దేవుని సన్నిధిని మనకు దూరం చేస్తుంది, మనం కలిసి ఆరాధించుకునే పరిస్థితి లేకుండా చేస్తుంది. కనుక ఇటు భౌతికంగానూ అటు ఆధ్యాత్మికంగా రెండు విధాలు మనకు నష్టం కలిగించే కరోనాని అడ్డుకోవడానికి, దీని వ్యాప్తిని అరికట్టడానికి మనవంతుగా మనం ముందుకొద్దాం, మనం జాగ్రత్తలు తీసుకుందాం, ఇతరులకు కూడా నష్టం కలిగించకుండా వారిని కూడా కాపాడదాం, వారిని కూడా అప్రమత్తం చేద్దాం, శుభ్రత పాటిద్దాం. గవర్నమెంట్ వారు ఏవేవైతే మనకి వైద్యం అందుబాటులో తెచ్చారో, ఏవేవైతే ముందు జాగ్రత్తలుగా చేయమంటున్నారో వాటన్నిటినీ మనం స్వీకరిద్దాం, పాటిద్దాం. మనం బ్రతికి ఉండి దేవుని క్రియలను వివరిద్దాం. మనం ప్రభువుని మహిమపరుచున్నట్లు, సేవ జరుగున్నట్లు, ఆత్మలకు మేలు కలుగున్నట్లు, రాష్ట్రం, దేశం అన్నీ సుభిక్షంగా ఉండినట్లు మనవంతు మనం
జాగ్రత్తలు తీసుకుందాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. మీరందరూ నన్ను ప్రేమించి గౌరవించి నా మాట వింటారు గనుక మీరందరూ కూడా తప్పకుండా ఈ జాగ్రత్తలు ఇప్పటికే తీసుకుంటున్నారు. ప్రిలారా, ఒకవేళ ఇప్పటికే మన వాళ్ళది ఎవరికైనా ఈ కరోనా పాజిటివ్ అయితే, లేదా అది ఒమిక్రాన్, ఇంకా కొత్త కొత్త పేర్లు, డెల్టా క్రాన్ అని పెట్టారు, డెల్టా ఒమిక్రాన్ అని రకరకాల పేర్లతో పిలుస్తున్నారు, ఏదైనా కరోనా సంబంధిత సమస్యలు అవన్నీ కూడా. కాబట్టి ఒకవేళ ఇప్పటికే ఎవరికైనా ఆ సమస్య ఏర్పడితే ఫస్ట్ చెప్తున్నాను, భయపడద్దు, ధైర్యంగా ఉండండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఓ కోట్ల సంఖ్యలో ప్రజలకు వచ్చింది, కోట్ల సంఖ్యలో తగ్గింది. మెయిన్ దాని గురించి ఎక్కువ భయపడి ఎక్కువగా అతిగా ఆలోచించినటువంటి వాళ్ళు ఎక్కువ దెబ్బతిన్న పరిస్థితి మనకు తెలుసు. కాబట్టి దాని గురించి ఒకవేళ వస్తే, ఇప్పటికే వచ్చి ఉండే దాని గురించి ఏం భయపడద్దు, ఒక 5-6 రోజుల్లో ఆటోమేటిక్గా నెగిటివ్ రిపోర్ట్ వస్తుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. ఒకవేళ రాకపోతే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోండి, ఎందుకంటే ఇది అన్ని విధాల మనకి చిరాకు పుట్టిస్తుంది, నష్టం కలిగిస్తుంది. ఏం పోయింది, మనం ఏం పెద్ద చాకిరి చేస్తున్నాం, ఏంది, మాస్క్ పెట్టుకోవటమేగా, మాస్క్ పెట్టుకుని ఒకటికి రెండు తగిలించండి, ఏం పోయింది, తగిలిచ్చి జాగ్రత్తలు తీసుకోండి, భద్రంగా ఉంటాంగా చెప్తున్నాడుగా. బుద్ధిమంతుడు అయితే ఆపద వస్తుందన్నప్పుడు చూసి దాగుతాడు, జ్ఞానం లేనివాడు ఆలోచన లేకుండా పోయి ఆపదలు పడతాడని చెప్తున్నాడు కదా, దేవుడే చెప్పాడు కదా. సో ఇప్పుడు ఆపద వస్తుంది, రెడీ అయి ఉంది, చిన్నగా మళ్ళీ విస్తరిస్తుంది కనుక అది అందరికీ స్ప్రెడ్ అవ్వకముందే మనం ముందుగానే దాన్ని అడ్డుకట్ట వేయగలిగితే, ఎదుర్కోగలిగితే ఆటోమేటిక్గా అది కనుమరుగైపోతుంది. మనకు అన్ని విధాల క్షేమకరం కనుక మనం బాగుంటాం, రాష్ట్రం బాగుంటుంది, దేశం బాగుంటుంది, సమాజం బాగుంటుంది, అన్ని విధాల మేలు. కనుక దయచేసి ఈ మాటల్ని తేలిగ్గా తీసుకోవద్దు, మీరు తీసుకోరని నాకు తెలుసు, ఇతరులకు కూడా వీటిని అందించండి, అందరికీ ఇది అందేటట్టు షేర్ చేయండి. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. నేను మళ్ళీ ఈ మ్యాటర్ చెప్పాలని మాస్క్ తీసాను, ఇప్పుడు మళ్ళీ మాస్క్ పెట్టుకుంటాను. సో అందరికీ వందనాలు, దైవాశీస్సులు, సెలవు.